ఇక ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జంట పట్టణాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. ఎస్ఎన్వరం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు వేకువజాము నుండి బారులు తీరారు. భక్తులకు ప్రత్యేక క్యూరైన్లను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. చిన్న నియోజకవర్గం ఏ సర్వరం గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ముక్కోట ఏకాదశి సందర్భంగా సుమారు 10-15 వేల మంది స్వామివారి దర్శనానికి, అలాగే నిన్న జనవరి 1 నాడు కూడా సుమారు ఒక 5-6 వేల మంది నిన్న కూడా సుమారు రావడం జరిగింది. దీని మీద మా పాదసంజలో రక్షకం కమిటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులందరికీ ఇబ్బందులు లేకుండా తీర్థప్రసాదాలు అన్నీ కూడా మనం కమిటీ తరఫున, అలాగే మా ఏసురవరం గ్రామం ప్రజల తరఫున అభినందనలు తెలుపుతున్నాం. అలాగే ముక్కోట ఏకాదశి సందర్భంగా మా సిటీ కేబుల్ ఎండి స్వామి గారికి, వాళ్ళ బృందానికి కూడా అందరికీ మా శుభాకాంక్షలు.